మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రతిరామ్ తాండా గ్రామ సర్పంచ్ గుగులోది బిక్కు నాయక్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సర్పంచ్ కూలీగా మారి ప్రతి పనిలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒబ్బు చేయకుండా మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మరియు ఎంపీ కవిత సహకారంతో తాండాను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మస్తాన్ వెంకన్న, సేట్ రామ్ చందులాల్ వెంకన్నలు పాల్గొన్నారు. థర్డ్ వైర్ గుంజడం జరిగింది. ఇంకా కనెక్షన్ ఇంకో 2 రోజుల కనెక్షన్ కు టైం పడుతుంది. అదేవిధంగా రోడ్డు సైడ్ ఉన్న ఈ 2 వైపులా ఉన్న చెట్లను మరియు గడ్డిని కూడా సాఫ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ గుర్తించి మేము గ్రామ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరం కలిసి కలిసికట్టుగా గ్రామాన్ని కొంత మార్పు, కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దసరా పండుగ మంచి వాతావరణంలో జరగాలి, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని ఏదైతే ఆదేశించారో ఖచ్చితంగా అదే విధంగా మేము మా గ్రామాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాలలో అన్ని కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, మరియు రోడ్ల మీద మురికి లేకుండా కూడా డస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. పట్టుదలతో ఉన్నామని నేను కోరుతూ ముగిస్తున్నాను. చేసిన మా సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి పనులు బాగా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను.